లైవ్లో నామినేషన్లు రసవత్తరంగా జరుగుతున్నాయి. ఒకవేళ లైవ్ చూసే అవకాశం ఉంటే చూడురి, లేదు అంటే మన వీడియోలు చూడురి, దనదన చెప్పే ప్రయత్నం చేస్తా. ఇప్పటికి తేజ నామినేషన్ అయిపోయింది, శివాజీ అన్న నామినేషన్ అయిపోయింది, అండ్ ప్రిన్స్ ఎవర్ నామినేషన్స్, మూడు నామినేషన్లు అయితే అయిపోయినాయి. ఏంది ముచ్చట, ఏంది కదా మాట్లాడుకుందాం. అండ్ సెకండ్ ప్రోమో చూసిరా, రైతు బిడ్డ మీద ఊరంతా ఎగబడ్డది కదా. అంటే ప్రతి ఒక్కరు కూడా డిస్కషన్స్ ఇప్పుడు లైవ్లో జరుగుతుంది కదా, ఇది ఇంకా పల్లవి ప్రశాంత్ జరగలేదు, కానీ ఇప్పుడు జరుగుతున్న డిస్కషన్స్ అన్నీ కూడా ఎట్టున్నాయి అంటే, పల్లవి ప్రశాంత్ కామన్ మ్యాన్ అయింది, పల్లవి ప్రశాంత్కి విభత్సమైన ఫాలోయింగ్ ఉంది, పల్లవి ప్రశాంత్ అనేటోడు ఒక పోస్టు పెడితే లక్ష రూపాయల ఫైన్ ఇస్తారు, ఆ లక్షలు సంపాదించేటోడు కామన్ మ్యాన్ ఎట్లయితాడు. పల్లవి ప్రశాంత్కి 500,000 మంది ఫాలోవర్సు, యూట్యూబ్లో ఫాలోవర్స్, ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్, అతను లక్షలు సంపాదించేటోడు కామన్ మ్యాన్ ఎట్లయితాడు. అతను చేసేది రీల్స్, అతను చేసేది యాక్టింగ్, అది అర్థమైతే లేదా జనాలకి? ఈ టాపికే డిస్కషన్ అవుతుంది. అండ్ శివాజీ అన్నను కూడా పల్లవి ప్రశాంత్ విషయంలో చాలామంది ఆస్కింగు, షంటింగు, లుల్లింగు. మామూలుగా శోభా శెట్టి, మా నాన్న రైతు, నేను రైతు బిడ్డనే, మా నాన్న రైతు, ఇవన్నీ జరు. నేను పల్లెటూరు నుంచి వచ్చిందాన్నే, అంటే ప్రశాంత్ పల్లెటూరు నుంచి వచ్చిండు రైతు అని చెప్పి శివాజీ అన్న అంటే, ప్రశాంత్ పల్లెటూరు నుంచి వచ్చిందంటే నేను కర్ణాటక నుంచి వచ్చిన కావచ్చు, కానీ నేను కర్ణాటకలో పల్లెటూరు నుంచి వచ్చిన, మా నాన్న కూడా రైతే, వ్యవసాయం చేసే అని చెప్పి నేను రైతు బిడ్డనే ఆమె అందుకుంది. ప్రతి ఒక్కరు అందుకున్నారు. ఇక ప్రోమోలు అయితే అమర్దీప్ ఏ రేంజ్లో, బీటెక్ వాళ్ళందరినీ ఒక దిక్కు తిప్పిండయ్యా. మనకి ఇండియాలో రైతులు ఎంతమంది ఉంటారో అంతమంది బీటెక్ వాళ్ళు కూడా ఉన్నారు. ఇవాళ రేపు బీటెక్ వాళ్ళని పట్టిండయ్యా. మామూలుగా బీటెక్ స్టూడెంట్ ఒకసారి బీటెక్ అయిపోయిన తర్వాత జాబ్ చేయడానికి ఎంత కష్టపడుతుంది, ఎక్కడికి పోతుండు, తింటుండా, తింటలేడా, ఇలాంటి చెప్పాల్సిందా అన్నట్టుగా గట్టిగా అడిగిండు బీటెక్ వాళ్ళందరినీ. నువ్వు వ్యవసాయ అగ్రికల్చర్ పట్టుకుంటావా? ఏది శివాజీ అన్న పల్లవి ప్రశాంత్ అగ్రికల్చర్ పడతారు మీరు? ఓకే, మీరు అగ్రికల్చర్ పట్టండి, నేను టెక్ వాళ్ళని పడతా అని చెప్పి బీటెక్ స్టూడెంట్స్ ఎంత కష్టాలు పడుతుందో తెలుసా? నువ్వు 100,000 రూపాయలు సంపాదిస్తావు ఒక పోస్ట్ మీద అని గౌతమ్ అడిగితే, ప్రోమోలో చూసిరుగా, అది ఆ డిస్కషన్ ఆల్రెడీ అమర్దీప్, సందీప్ వాళ్ళందరితో మాట్లాడుతున్నారు అనమాట వీళ్ళంతా. గౌతమ్ 100,000 రూపాయల దాకా వస్తాయని ఒక పోస్ట్ పెడితే, గాయనే ఒక వీడియో పెడితే మిలియన్స్లో చూస్తారు, గసోంటిది 2 మిలియన్, 3 మిలియన్, 4 మిలియన్ వ్యూస్ ఉంటున్నాయి ఆయనకి. ఇట్లా మాట్లాడుతాడు సామాన్యుడు, 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 ఏడ సామాన్యుడు, నా పోస్ట్కి ఎవడు లైక్ కూడా చేయడని చెప్పి గౌతమ్, నా పోస్ట్కి 47,000 ఎంతో ఉన్నారు ఆయన ఫాలోవర్స్, నా పోస్ట్కి ఒక లైకే చేయడు, ఈయన పెడితే 100,000 రూపాయలు ఇస్తారు, మిలియన్స్లో వ్యూస్ పోతాయి, గైన కామన్ మ్యాన్ ఇది, నేనున్న కామన్ మ్యాన్ అని చెప్పి అంటాడు గౌతమ్. గమ్మత్ అనిపించింది నాకు. అయితే పల్లవి ప్రశాంత్ని అడిగిండు, 100,000 రూపాయలు వస్తాయి కదా నీకు ఒక పోస్ట్ పెడుతుంటే, అవును ఆ 100,000 నేను పేద రైతుకి, నిరుపేద రైతుకి ఇస్తాయని. మరి ఇప్పటి వరకు పల్లవి ప్రశాంత్ పెట్టిన పోస్టుల ద్వారా వచ్చిన 100,000 రూపాయలు తీసుకున్న నిరుపేద రైతులంతా బయటకు వచ్చి ఇప్పుడు పల్లవి ప్రశాంత్ గురించి మాట్లాడాల్సిన టైం వచ్చింది. దయచేసి పల్లవి ప్రశాంత్ దగ్గర ఎవరెవరైతే 100,000 రూపాయలు తీసుకున్నారో వాళ్ళంతా బయటకు వచ్చి మాట్లాడండి, న్యూస్లోకి రండి, నాకు పల్లవి ప్రశాంత్ పోస్టు పెట్టి దాని మీద వచ్చిన 100,000 రూపాయలు నాకు ఇచ్చిండు అని ఎవరన్నా ఉంటే వచ్చి మాట్లాడితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే పల్లవి ప్రశాంత్ అంత ధైర్యంగా స్టేట్మెంట్ ఇచ్చిండు, అన్నా 100,000 వస్తాయి కానీ నేను నిరుపేద రైతుకి ఇస్తానా అని చెప్పిండు. ఇప్పుడు కూడా నిరుపేద రైతుకి ఇస్తూ అంటున్నావు, కానీ ఒక ఆటో డ్రైవర్కి, ఒక లారీ డ్రైవర్కి, ఒక బస్సు డ్రైవర్కి ఇస్తాను, ఎందుకు రావట్లేదు అంట, ఏం తిప్పావన్నా, ఏడు తిప్పావన్నా. ఆయన కాన్సెప్ట్ రైతు, జై జవాన్ జై కిసాన్, నువ్వు ఎందుకు ఆటో డ్రైవర్ లారీ డ్రైవర్ అంటావు? అయి కాదు అది, ఓకే, అందరికి అందరూ మేము రైతు బిడ్డలమే, మేము సందీప్ ఆట సందీప్ మాస్టర్ తప్పట్లు కొట్టిండి బీటెక్లో గురించి చెప్పాను కానీ, ఎందుకంటే ఆయన కూడా బీటెక్ అట, ఆట సంధి మాస్టర్ బయటకు వచ్చి చప్పట్లు కొట్టి, నేను కూడా రైతు బిడ్డనే, ఇండియాలో ఉన్న అందరూ రైతు బిడ్డలే, మా తాతలు రైతులే అని చెప్పి ఆయన అందుకున్నాడు. ప్రతి ఒక్కరు వేసుకుంటారు భుజైట్లో పెట్టిండే పల్లవి ప్రశాంత్ పెట్టంగానే, దించు ఈ యాటిట్యూడ్తో ఎందుకు వీడియోలు చేయవు, నువ్వు ఈ యాటిట్యూడ్తో ఎందుకు వీడియోలు చేయవు అంటే చలి పెడుతుందా అన్న అంటాడు. చలి పెడితే ఇట్ట పెడతారా పుష్ప అమ్మ తోడు పల్లవి ప్రశాంత ఘోరం చేస్తారయ్యా. ఇక అవన్నీ రీల్స్, ఆ రీల్స్ అన్నీ కూడా డ్రామా, అది అర్థం చేసుకోలేరు. అయ్యో రామా, జనాలు ఎట్లా అర్థం చేసుకుంటారు చెప్పు, అర్థం చేసుకోలేదు. 60-70% ఆఫ్ ద పీపుల్ పల్లవి ప్రశాంత్ చేసేది యాక్టింగ్ అని ఎవరు అనుకోరు, ఎందుకంటే రైతు బిడ్డ అని ఏడితే ఎవరైనా కనెక్ట్ అవుతారబ్బా. ఇండియాలో అమ్మ గురించి, రైతు గురించి, ఆడవాళ్ళ గురించి, ఇంకోటి ఏంది, ఇంకొక టాపిక్ ఉంటుంది, కొన్నిటి గురించి మాట్లాడినప్పుడు ఎమోషనల్ అవుతాడు మనిషి ఆటోమేటిక్గా, దాన్ని కనెక్ట్ అవుతాడు అంతే. ఊగే ఊరే ఊరే ఉయ్యాలా అని పాట బ్యాక్గ్రౌండ్ వేసి రైతును చూపించడం అంటే ఖచ్చితంగా అన్నిళ్ళు పెడతారు. మనోడు అదే చేసిండు, హీ డిడ్ అ బిజినెస్ విత్
ఏంటిది సెంటిమెంట్ క్యా మన ఎమోషన్స్తో ఇండియన్స్ ఎమోషనల్ ఫుల్స్ అంటారు కదా దాంతో ఆడుకోవచ్చని రైతు కష్టాలు అని చెప్పి ఒక పాయింట్ తీసుకున్నాడు. చాలా ఉంటాయి. ఇగో ఒక అతిపెద్ద యూట్యూబర్ ఇన్ తెలుగు సాయం అనేది దాని మీదకి వెళ్ళి బిజినెస్ చేస్తాడు. ఏమైనా నెగిటివ్ మాట్లాడినట్టయితే కానీ అది కూడా బిజినెస్సే. మనమేముందయ్యా ఏదో చూసిన షోకి రివ్యూలు చెప్పుకొని ముచ్చట్లు పెట్టుకొని ఏదో చేసుకునేటోళ్ళం. మనం ఏ ఎమోషన్తో ఆడుకుంటలేదు, ఏ ప్రమోషన్లు చేసుకుంటలేము, ఏదో మనది మనం మన బతుకు మనం చేసుకుంటున్నాం కదా. ఏదో సోది ముచ్చట పెట్టి మిమ్మల్ని 4 నిమిషాలు నవ్వించే ప్రయత్నం చేస్తే తప్ప అంతకు మించి మనకి ఎన్ని స్ట్రాటజీలు లేవయ్యా. బిగ్ బాస్ పోతే స్ట్రాటజీలు ఉండాలి. అంటే పల్లవి ప్రసాద్ అన్నాడు బిగ్ బాస్ 6 టైంలో నేను బయట గేట్ కాడ కుక్క లెక్క తిరిగినా అని. అక్కడ రతిక ఏమన్నది, కుక్క లెక్క తిరిగినావు కానీ లోపలికి వచ్చి ఏం చేస్తున్నావు అన్నది. అయ్యా రతిక నువ్వే కదా అక్క రాధిక అక్క అని గెలికిరు పోరాడు, నీ ఏంబడి కుక్క లెక్క తిరుగుతుండి ఇప్పుడు, అప్పుడేమో గేట్ బయట తిరిగిండు ఇప్పుడు నీ తోడు తిరుగుతాడు కుక్క లెక్క, నువ్వే అంత పెద్ద ఎంత పెద్ద మాట సార్ అనిపించింది నాకు. సరే ఇక నామినేషన్స్ ప్రాసెస్లో టేస్టీ తేజ నామినేషను ఆయనకి వేసిన లెవెలు అండ్ శివాజీ అన్నకి వేసిన లెవెల్ యువర్ రైట్. అండ్ శివాజీ అన్న హీరో అయితే అనుకున్నాం నామినేషన్లో అంత పెద్దగా ఏం లేదు అనిపించింది నాకైతే. ఓకే అమర్ విషయంలో హీరో అయ్యిండు, ప్రియాంక జైన్ విషయంలో నువ్వు ఇన్వాల్వ్ కాకమ్మా అనే కాడికి వచ్చింది. వేరే టోళ్ళు నామినేట్ చేసినప్పుడు కూడా ప్రియాంక జైన్ ఏదైనా పాయింట్ మాట్లాడితే పాయింట్ మీద ఉంటుంది. అందుకే శివాజీ అన్న నేను చెప్తున్నా కదా, శివాజీ అన్న దగ్గర పాయింట్ టు పాయింట్ మాట్లాడేటోళ్ళు ఉంటే శివాజీ అన్న సైలెంట్ అవుతాడు. లేదు అవతలడు పాయింట్ మాట్లాడలేడంటే మాత్రం కత్తం అన్ని మాటలతో ఆడుకుంటాడు. ప్రియాంక మాత్రం ఏదది టిటి ఫైర్ ట్యాట్ అంటారు చూడురి, ముఖం మీద ఇస్తుంది టక్క 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 పాయింట్ టు పాయింట్ మాట్లాడుతుంది. అందుకని చెప్పి శివాజీ అన్న కూడా అంటే సైలెంట్ అయిపోయాడు. శోభ దగ్గర మాట్లాడి అమర్ దగ్గర మాట్లాడి ఇంకెవరి దగ్గర మాట్లాడి కానీ ప్రియాంక దగ్గర మాట్లాడలేకపోయింది అనిపించింది. ఓకే అండ్ తేజ నామినేషన్లు చూస్తే 1 పల్లవి ప్రశాంత్, 2 రతిక, 3 శుభశ్రీ. ఈ 3 కూడా తుస్సు నామినేషన్లు అనిపించినాయి. టేస్టీ తేజ మంచి కౌంటర్లు ఇచ్చిండు, మంచిగా ఫేస్ చేసిండు. ఫస్ట్ ఆఫ్ ఆల్ టేస్టీ తేజను శుభశ్రీ నామినేట్ చేసి నువ్వు ఇన్వాల్వ్మెంట్ లేదు, నువ్వు పనులలో ఇన్వాల్వ్ చేయతలేవు, కిచెన్లో ఇన్వాల్వ్ అవుతలేవు అంటే నేను అవుతున్నా కదమ్మా అని చెప్పిండు. అవుతున్నా కదా శుభశ్రీ, నేను ఎంత చేయగలుగుతున్నా అంత చేస్తున్నా, నేనైతే కంప్లీట్గా చేయకుండా ఉంటున్నా అంటే లేదు లేదు చేస్తున్నావు, కాకపోతే ఇంకా ఎక్కువ ఇన్వాల్వ్ అయితే బాగుంటుంది, అందరూ ఎక్కువ ఇన్వాల్వ్ అయితే బాగుండదు అనేది టేస్టీ తేజ ఉద్దేశం. అఫ్కోర్స్ నేను చాలాసార్లు అంటే మీరు కూడా చూసుండొచ్చు లైవ్ చూస్తే చాలాసార్లు శోభా శెట్టి అండ్ టేస్టీ తేజ బోల్డ్ కడుగుతూ కనబడుతూ ఉంటారు. అండ్ అఫ్కోర్స్ మనోడు ఎక్కువ ఫన్ను జోకులు టైం పాసు ఇవన్నీ చేసేట్లో బిజీ ఉంటాడు అనుకోరి, చేస్తలేడు అన్నదానికి ఆమె కూడా ఆ కరెక్టే చేస్తున్నావు కానీ ఇంకొంచెం ఎక్కువ చేస్తే బాగుంటుంది అనేసరికి ఆమె పాయింటే పెద్ద వ్యాలిడ్ అనిపించలేదు నాకు. అండ్ ఇక అబ్బా రతికది అయితే ఘోరం అబ్బా. రతిక ఏం చేసింది తెలుసా, నువ్వు యాక్టివ్గా ఉండట్లేదు అని చెప్పి నామినేట్ చేసింది. బిగ్ బాస్ హౌస్లో యాక్టివ్గా ఉండేటోడు ఎవడు అంటే టేస్టీ తేజనే. విభత్సమైన యాక్టివ్, అందరితో మాట్లాడుతూ ఉంటాడు, పంచలేస్తూ ఉంటాడు, జోకులేస్తూ ఉంటాడు, కనిపించిన ప్రతిసారి నవ్వించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. టేస్టీ తేజ యాక్టివ్గా ఉండట్లేదు, లేజీగా ఉంటున్నాడు, తిని పడుకుంటున్నాడు. ఇవి మెయిన్ పాయింట్ ఏంటంటే తినంబట్టే పడుకుంటున్నావు, నువ్వు లేజీ తయారవుతున్నావు. ఇవేమైనా న్యూట్రిషనిస్టా లేదంటే ఆ ఫిట్నెస్ సెంటర్ నడుపుతుందా, లేజీగా ఉంటున్నాడు ఆయన, అతను గేమ్ ఆడుతున్నాడా, అతను ఎంటర్టైన్ చేస్తున్నాడా, బిగ్ బాస్ హౌస్లో ఉన్నాడా, పనులు చేస్తున్నాడా, గివి చూడాలి. కానీ నువ్వు తిన్నెంబడే కూర్చుంటున్నావు, తిన్నెంబడే పడుకుంటున్నావు అనగానే ఇక్కడ అందుకున్నది ఎవరు మన ప్రియాంక టక్కన అందుకొని తిన్నంబడే పడుకోవద్దు అన్న రూల్ లేదు కదా, పడుకోవడం అంటే నిద్రపోవద్దు కానీ ఉరగడం తప్పులేదు, లే డౌన్ ఈజ్ నాట్ రాంగ్ అని చెప్పింది. నేను కూడా తిన్నెంబడే కూర్చుంటాను ఎవడన్నా. ఈ రతిక పాయింట్ ఏందో నాకు అర్థం కాలేదు. తినేంబడే లేచి ఏది పట్టుదలతో చేస్తే సమరం అని చెప్పి ఉరకాలనా లేదంటే మీరు పైసా గెరాన్ని పాటేసుకొని రన్నింగ్ చేయాలని నాకు అర్థమవుతలే. తినేంబడే ఎవడైనా తినంగానే ఎంబడే మధ్యాహ్నం తినాక ఇట్లా ఒరుగుతాడు 2 నిమిషాలు, నువ్వు ఒరగొద్దట, ఒరగొద్దు లేజీ అవుతున్నావు తెలుసా నువ్వు అంట, నీకు బాధ ఏందో అర్థమవుతలేదు. ఆ తర్వాత ఇంకో పాయింట్ నువ్వు పీక్తున్నావు అని అంట, నువ్వు పీక్తున్నావు అన్న లాంగ్వేజ్ మాట్లాడినావు, అది నాకు లాంగ్వేజ్ నచ్చలేదు అని. నాకు గుర్తున్నది మీకు గుర్తుందో లేదో, గౌతమ్కి ఎవరికి పుల్ల పుట్టి పుల్ల పెట్టే టైంలా సేమ్ నువ్వు లేజీగా ఉన్నావు, నువ్వు కూర్చున్న కాడనే ఉంటావు, తిని కూర్చున్నాడని తప్ప ఇంకేం చెయ్యవా, నువ్వు ఇంకేం బీకవా, తిని పడుకోవడం తప్ప ఇంకేం, తిని తొంగుకోవడం తప్ప ఇంకేం చేయవా, ఇట్లా లేజీగా ఉంటావా నువ్వు అని చెప్పి అన్నది. ఆయనని క్రిటిసైజ్ చేయడానికి ఈమెవరు బిగ్ బాస్ హౌస్లో, ఈ పాయింట్ టేస్ట్ చెప్తలేదు కానీ చెప్తున్నా, అది రాంగే కదా. ఈమె చేతనేమో ఓకే ఒక అంటే ఈమె లాంగ్వేజ్ ఓకే. ఇక్కడ వెనక నుంచి దామిని మాట్లాడే మాటలు నాకు వినబడ్డాయి, అంటే మీరు కాన్సన్ట్రేషన్ చేస్తే వినబడతాయి. ఒక మాట అన్నది
ఆయన స్లాంగ్లో ఆయన మాట్లాడుతుండే. అఫ్కోర్స్ స్లాంగ్లో పీకుతున్నావు అనేది లేదు, కానీ ఫ్రెండ్షిప్ తోటి ఏం చేస్తున్నావు అనేది, ఏం బిగుతున్నావు, ఆ నువ్వేం బిగుతున్నావులే అని అన్నాడట. నేను నైట్ లేజీగా ఉండి పడుకునే ఉంటావా, తినక ఎంబటే పడుకుంటావా అని చెప్పి మాట్లాడితే, ఆ నువ్వు తిని తొంగుంటావా అన్నావు కాబట్టి నేను నువ్వు మరి నువ్వేం బిగుతున్నావు అని చెప్పి రిటర్న్లో అన్నాను అని తేజ చెప్పిండు. అండ్ అది నాకు నచ్చలేదని ఏమీ చెప్పింది. ఓకే, ఓవరాల్గా మనుడు కూడా సరే ఓకే నీకు పీక్తున్నావు అనంత అన్నావు కదా ఓకే అనంతి అన్నాడు. దామిని ఏమన్నదంటే ఆయన చాలా క్యాజువల్గా మాట్లాడతాడు, తన యాసలో మాట్లాడతాడు, తన మాటలలో నాకు ఎప్పుడు తప్పు కనిపించలేదు కానీ చెప్పి అక్కడి నుంచి చెప్పింది. అండ్ ఇంకొక మాట కూడా అన్నది, మీరు తెలంగాణలో 100 మాటలు మాట్లాడుకుంటారు తెలంగాణ స్లాంగ్లో, మేమేమన్నా అంటున్నావా అన్నది, అది చిన్నగా అన్నది అన్నట్టు. ఓకే, ఓవరాల్గా తినాలి తేజ, ఐ మీన్ టేస్టీ తేజ కామెడీ చేస్తున్నప్పుడు తీసుకున్నప్పుడు, కామెడీలో కొంచెం అటు ఇటు మాటలు దొరికినప్పుడు తీసుకుంటే బాగుంటుంది, తీసుకున్నప్పుడు ఆయన నుంచి ఎంటర్టైన్మెంట్ కోరుకోవద్దు, ఆయన చుట్టూ తిరగద్దు, ఆయనతో మాట్లాడద్దు. అఫ్కోర్స్ రతిక మాట్లాడదు అనుకోరి, రతిక ఏదైనా అవసరం ఉంటే మాట్లాడుతుంది. ఇక నెక్స్ట్ పల్లవి ప్రశాంత్ చేసిందైతే లాస్ట్ వీక్ నామినేషన్ మళ్ళీ చేసిండబ్బా, లాస్ట్ వీక్ నువ్వు నామినేట్ చేసినప్పుడు నువ్వు గిట్టగిట్టని ఎక్కిరిచ్చినావు నాకు నచ్చలేదు అందుకే నామినేట్ చేస్తున్నావు అన్నాడు. అది అయిపోయింది, షార్ట్ అవుట్ అయింది, మళ్ళీ కదా పంచాయతీ. అండ్ ఇది అయిపోయిన తర్వాత కొన్ని డిస్కషన్ జరిగినాయి అంటే కొంచెం గ్యాప్ ఇచ్చారు. గ్యాప్ ఇచ్చినప్పుడు ఏంటంటే అమర్దీపు టేస్టీ తేజ రియాక్ట్ అయిన విధానం గురించి మాట్లాడతా. నామినేషన్స్ అనేవి ఒక ఇంజెక్షన్స్ అసోంటి, మంచిగా అనిపించింది నాకు ఈ డైలాగ్ అందుకే చెప్తున్నా. నామినేషన్ అనేది ఒక ఇంజెక్షన్ అసోంటిది, అది ఇంజెక్షన్ వేసినప్పుడు కొంతమంది కొద్దిగా నొప్పిగా ఫీల్ అవుతారు, కొంతమంది గట్టిగా అరుస్తారు, కొంతమంది చిన్నగా అరుస్తారు, కొంతమంది అరుస్తూనే ఉంటారు, ఏడుస్తూనే ఉంటారు, లొల్లి పెడతారు, అట్లా రకరకాలు ఉంటాయి. టేస్టీ తేజ ఒక రకంగా రియాక్ట్ అయ్యాడు అని నామినేషన్ని ఇంజెక్షన్ తోటి పోల్చింది చూడు గమ్మత్ అనిపించింది. అండ్ షకీలా గారు ఇవాళ మార్నింగ్ నుంచి కూడా నన్ను ఎవరు నామినేట్ చేయకండి రా, నన్ను ఎవరు నామినేట్ చేయకండి రా అని చెప్పి పట్టుకొని కూర్చున్నది, అందరిని అడుగుతుంది. అండ్ తర్వాత ఏదది ఎజెండా మార్చింది, మార్చి ఏం చేసిందంటే ఆడవాళ్ళని నామినేట్ చేయొద్దన్నది. ఆడవాళ్ళు నామినేట్ చేయకండి రా ఎవరు, ఆడవాళ్ళని నామినేట్ చేయకండి ఈ వారం ఇది వదిలేయండి రా ఆడవాళ్ళని అని చెప్పి అన్నది. ఇది చాలా మైనస్ అవుతుంది ఆమెకి. ఇంకోటి ఏంటంటే ఈ పాయింట్ మాట్లాడుతున్నప్పుడు శోభా శెట్టి ఉండి అది కరెక్ట్ కాదమ్మా అని చెప్పి, అట్లా ఎట్లా ఉంటుందమ్మా అట్లా కాదని చెప్పింది. అది గౌతమ్ అట్లా కాదని చెప్పి ఆయన కూడా చెప్పిండు. అండ్ ఒక నిమిషం అయిపోయింది. షకీల గారు ప్రశాంత్ నామినేట్ చేస్తామని అనుకుంటుందట, అందుకని రతిక దగ్గర తోటి మాట్లాడుతుంది. రతిక నువ్వే చెప్పాలి పలవ ప్రశాంత్ నన్ను రిటర్న్ నామినేట్ చేద్దాని, ఈమె చేస్తుందట రిటర్న్ నామినేట్ చేద్దాం రతిక చెప్పాలన్నట. రతిక వేసింది అక్కడ పల్లవి ప్రశాంత్కి పెద్ద రాడ్డు బాంబు వేసింది ఆయన మీద. నువ్వు BB6 టైంలో గేట్ కాడ కుక్కలకి తిరిగినావు, ఇప్పుడు లోపలగా చేంజ్ చేస్తున్నావు, ఏం వెక్తున్నావు నువ్వు అని చెప్పింది. తర్వాత శివాజీ అన్న నామినేషన్ స్టార్ట్ అయింది. శివాజీ అన్నని చాలామంది నామినేట్ చేశారు, అమరు, శోభా శెట్టి, ప్రియాంక జేను, దామిని, షకీల, ఇట్లా చాలామంది చేశారు. అసలు అక్కడ ఆ నామినేషన్లో మనం ప్రోమోలో చూసినట్టు శివాజీ అన్న హీరో అయిందా, ఎలివేషన్ వచ్చిందా, లేదంటే జీరో అయిందా? ఎందుకంటే పాయింట్ టు పాయింట్ మాట్లాడినప్పుడు శివాజీ అన్న దగ్గర పాయింట్స్ లేవు మాట్లాడడానికి, అక్కడ తగ్గిండు. ఎవరి దగ్గర అయితే సరైన పాయింట్స్ లేవో అక్కడ ఎక్కేసిండు. సో ఏం జరిగింది అనేది మనం ఇంకో వీడియోలో మాట్లాడుకుందాం. సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసే ప్రయత్నం చేయండి. ఉంటా, టేక్ కేర్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.